చిట్టిబాబు గారు చెప్పినట్లు ల్యాండ్లకు సంబంధించి ఆల్రెడీ ఒక అంశం నడుస్తోంది, అది ప్రభుత్వానికి అను టాలీవుడ్ ఇండస్ట్రీకి మధ్యలో ఉంది అని. సో ఈ విషయం తెలిసినప్పుడు ఈ స్టేట్మెంట్ని అట్లా మిస్ఫైర్ అయింది, కానీ నిజంగా అంత దూరం ఆలోచించేంత, అంత సానుకూలంగా ఆలోచించేంత పరిస్థితులు మన ఇండస్ట్రీలో ఉన్నాయా, అంత సుహృద్భావ వాతావరణం ఉందా, ఈ డామినేటింగ్గా ఎక్కడ చూసినా కనిపిస్తోంది. ఇప్పుడు మళ్ళీ తెర మీద కొత్త వివాదం వచ్చింది, ఎవరు ఆధిపత్యం వాళ్ళు చూపించుకునే స్థాయిలో ఇండస్ట్రీ ఉంది, కష్టాలని పక్కన పట్టేశారు, కరోనా టైంలో కూడా ఈ రకమైన వివాదాలు వస్తున్నాయి, ఎట్లా చూడాలి వీటన్నింటిని? ఇప్పుడు వారు చెప్పిన ఆన్సర్ నిజంగా ఆ రకంగా ఆలోచించుంటే ఇది రాకపోయేది, అట్లా మనం ఎప్పుడు ఆలోచించిన పరిస్థితులు ఆలోచన శక్తి లేక ఆలోచించే విధానం తెలియకుండా ముఖ్యమంత్రులను కలిస్తే థియేటర్లు రిలీజ్ అయిపోతాయి అని అనుకోవడం, ఇది ఆల్ ఇండియా మ్యాటర్. ఇదేం ఊరకనే తెలంగాణ ముఖ్యమంత్రిని కలవగానే థియేటర్లు ఓపెన్ చేసేది అట్లా ఉండదు. ఎందుకు ఉండదంటే ఇది మన తెలుగు సినిమా. ఇప్పుడు ఒక పెద్ద సినిమా రిలీజ్ చేస్తే తమిళనాడులో రిలీజ్ అవుతుంది, బెంగళూరులో రిలీజ్ అవుతుంది, అమెరికాలో రిలీజ్ అవుతుంది, అక్కడంతా లాక్డౌన్ ఉంటే ఈ నెట్ రిలీజ్ షూటింగ్ పర్పస్ గురించి. షూటింగ్ అంటే రేపు పొద్దున్న రిలీజ్ అనేది కూడా ఉంటుంది కదా, ముందు షూటింగ్ చేసి పెట్టుకుంటే తక్కంట లాక్డౌన్ ఎత్తేసి థియేటర్లు ఓకే అంటే మన సినిమాలు పడిపోతాయి. చిన్న సినిమా ఇబ్బంది పడుతుంది. ఎలా ఇబ్బంది పడుతుంది అంటే చిన్న సినిమా తీసేవాళ్ళు వాళ్ళు ఫైనాన్స్ బేస్డ్గా తీస్తారు చిన్న సినిమాలు. ఆ ఫైనాన్స్ బేస్డ్లో ఏమవుతుంది అంటే వాళ్ళు తీసే సినిమాకి సినిమా షూటింగ్లు డబ్బింగ్లు చేసుకుంటామంటే ఫైనాన్స్ ఇవ్వరు. ఎందుకు అక్కడ థియేటర్లు ఓపెన్ కాకుండా నువ్వెందుకు రా చేయడం, వడ్డీ దండగ మాకు, మేమెందుకు ఇస్తాం? థియేటర్లు ఓపెన్ అయితే ఇస్తారు వాళ్ళకి డబ్బులు. సైమల్టేనియస్గా అన్ని జరిగినప్పుడే జరుగుతాయి. ఇది ఒక్కటి విషయం తెలుసుకోవాలా. ఊరకనే మనం పోయాము, మన సినిమాలు ఉన్నాయి, మన సినిమాలకు ఇబ్బంది అయిపోతున్నాయి, మన రెండు మూడు ఉన్నాయి కదా అని ఏ స్వార్థంతో పోకూడదు. ఇది ఇండస్ట్రీ అంటే అందరూ 10 మందికి సంబంధించిన వ్యవహారంగా భావించాలి, కానీ చిన్న పెద్ద ఏది చిన్న నిర్మాతలు ఉన్నారు, అందరు ప్రాబ్లంలు ఉన్నారు. 50% మధ్యలో ఉన్న సినిమాలు ఉన్నాయి కదా. ఇప్పుడు దీంట్లో ఒక కొలమానం ఏంటి, అసలు ఆలోచన శక్తి కూడా లేకుండా ఊరికే పోయడం, ఏదో ఈగోయిస్టిక్గా బిహేవ్ చేయడం, ఎవరంటే వాళ్ళు ఏదో ఏదో ఈగోలాగా వాళ్ళు ఏదో చెప్పేయడం, వీళ్ళు ఏదో పేర్లు ఇచ్చేయడం, పలానోళ్ళు కలుస్తారని అనడం, వాళ్ళకి ఏమన్నా విత్ర పరిశ్రమ మీద అవగాహన ఉందా, సరిగా వెళ్ళిన వాళ్ళకి ఎవరికన్నా ఏదన్నా ఏదైనా ఉందా, వాళ్ళు డైరెక్షన్ చేసుకునే వాళ్ళకి, నిర్మాతకి కష్టాలు అన్నీ తెలుస్తాయి. నిర్మాతకి 24 క్రాఫ్ట్ల యొక్క కష్టాలు నిర్మాతకి తెలుస్తాయి, దర్శకుడికి తెలుస్తాయి, మిగతా ఆర్టిస్టులకి ఏం తెలుస్తాయి? వాళ్ళు వస్తారు, రంగు వేసుకుంటారు, వస్తారు, యాక్ట్ చేస్తారు, పోతారు, డబ్బులు లేకపోతే షూటింగ్ కూడా రారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాగ ఉన్న వ్యవస్థని సమీకృత పరచవలసిన చిరంజీవి గారు ఈ రకంగా ఏదో ఒక వర్గంలాగా ఏదో మనం పోతే కేసీఆర్ గారు ఎక్స్ మినిస్టర్ అది ఇది చిరంజీవి అంటే కొంచెం క్రేజీ ఉండొచ్చు, గ్లామర్ ఉండొచ్చు. అదే బాలకృష్ణ పోయి ఉన్నాడు అనుకోండి, అక్కడ బాలకృష్ణ చిరంజీవి గారితో పోయి ఉన్నాడు అనుకోండి, ప్రిఫరెన్స్ మోర్ బాలకృష్ణకి ఇచ్చేవాడు. ఇందాక మహేష్ గారు దీనికి క్వైట్ కాంట్రరీగా చెప్పారు, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ వస్తుంది అప్పుడు. అలా కాదు, అలా కాదు, అతనికి ఎన్టీఆర్ మీద ఉన్న ప్రేమ, ఎన్టీఆర్ తన కొడుకుకి ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నాడు తారక రామారావు అని, ఎన్టీఆర్ రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి కాబట్టి బాలయ్యకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఎక్కడ అక్కడ కాంట్రడిక్షన్ ఉంటుంది అన్నమాట. మహేష్ గారు ఈవెన్ శ్రీనివాస్ యాదవ్ కూడా ఈ విషయంలో పిలవకపోవడానికి శ్రీనివాస్ యాదవ్ కూడా కారకుడేమో బాలయ్య వస్తే.